మనకు కనిపించని శత్రువు మనకు చాలా పాఠాలు నేర్పింది. ఒక రకంగా శత్రువుగా చూస్తున్న ఈ కరోనా మహమ్మారి వైరస్ ఏదైతే ఉందో అది మనందరినీ ఒక దారిలో పెట్టిందని చెప్పాలి. ఒక శుభ్రతను, అంటే మనం ఇంకా ఎంత శుభ్రంగా ఉండాలి అనే ఒక పరిశుభ్రతను తీసుకొచ్చి మన ముందు పెట్టింది. క్యూలైన్ పాటించమని చెప్పింది. అంటే ఒక రకంగా చాలా నేర్పేసింది. నేర్పేసి వెళ్ళిపోయింది అనడానికి లేదు, ఇంకా మనతోనే ఉంది. అది ఇంకా మనం ఏం నేర్పాలనుకుంటుందో, ఎప్పుడు వెళుతుందో తెలియదు. కానీ ఈ నేపథ్యంలోనే కరోనా ఎప్పుడైతే కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తుందో, ప్రజలు కూడా ఆ కరోనాతో యుద్ధం చేయాలి అంటే పూర్తిగా పరిశుభ్రంగా ఉండాల్సిన ఒకే ఒక్క ఆయుధం, అంతకు మించి ఏ ఆయుధంతో కూడా ఆ కరోనా మహమ్మారితో, ఆ కనిపించని శత్రువుతో పోరాడలేము. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు అన్ని నిబంధనలు, అన్ని రూల్స్, మనం ఇప్పుడు ఎక్కడికైనా సెలూన్ వెళ్ళాలన్నా, కటింగ్లు వేయించుకోవాలన్నా సరే, జుట్టు కత్తిరించుకోవాలన్నా సరే, ఎన్ని రూల్స్ పాటించాలి అనే విషయాన్ని, అంశాన్ని ఇప్పుడు కరోనా తెరమే తీసుకొచ్చింది. యావత్ ప్రపంచాన్ని వణికించిన వైరస్ మొత్తం అందరినీ కూడా ఒక దారిలో పెట్టిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు తాజాగా కటింగ్ అంటే ఏదో మన చాలా చిన్న చిన్న చూస్తారు. అయితే ఈ తమిళనాడులో ఈ సెలూన్లకు జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్ఓపి అంటారు వాటిని, ఈ ఎస్ఓపి ప్రకారం సెలూన్ కి వెళ్ళిన వారంతా కూడా తమ పేరు, అలాగే అడ్రస్, మొబైల్ నెంబర్లు, అలాగే ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఖచ్చితంగా చూపించాలి. వాళ్ళు అక్కడ ఎంటర్ చేసుకుంటారు. అలాగే అవన్నీ నమోదు లేకుండా అయితే మాత్రం లోపలికి ఎంటర్ చేసుకోరు. అలాగే వాళ్ళు కూడా వర్క్ కూడా చేయాలన్నమాట, కటింగ్లు కూడా వెళ్ళారన్నమాట. అంటే ఇంతకుముందు వరకు సెలూన్కి వెళ్ళాలంటే డబ్బులు ఉంటే సరిపోతాయి అనుకునేవారు, కానీ ఇప్పుడు అదేం కాదు. ఖచ్చితంగా సెలూన్కి వెళ్ళాలంటే ఆధార్ కార్డు ఉండాలి, మన మొబైల్ నెంబర్ ఉండాలి, అన్ని అడ్రస్ ప్రూఫ్స్ అన్ని ఉంటాయని వాళ్ళు చెప్పారు. సమస్య ఏంటి అంటే ఇక్కడ సెలూన్లో పనిచేస్తున్న ఎవరికైనా కనుక కరోనా సోకితే ఆ వ్యక్తి నుంచి కస్టమర్లకు ఎవరికైనా సోకిందా అన్న విషయం తెలుసుకోవడానికి ఇలా కస్టమర్ల వివరాలన్నీ తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ఈ తంతు ఆల్రెడీ మొదలైపోయింది. గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లకు, అలాగే కమిషనర్లకు సూచనలతో కూడిన ఆదేశాలను తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసింది. హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, ప్రవేశ ద్వారాలు, ఎంట్రన్స్లో హ్యాండ్ శానిటైజర్లను ఖచ్చితంగా ఉపయోగించాలి. జుట్టు కత్తిరించుకునే వాళ్ళు ముందుగా అపాయింట్మెంట్ కూడా తీసుకోవాలి. తీసుకొని వాళ్ళ సోషల్ డిస్టెన్స్ పాటించాలి. పాటిస్తూ తర్వాత వాళ్ళ అపాయింట్మెంట్ టోకెన్ నెంబర్ వచ్చినప్పుడు ఆ హెయిర్ కటింగ్ చేసుకోవాలి. అంటే చూడండి ఎంత నియమం, ఎంత నిబద్ధత, ఎంత డిసిప్లిన్ తీసుకొచ్చేసింది ఈ కరోనా మహమ్మారి. సెలూన్కి వెళ్ళాలంటే కూడా ఇన్ని రూల్స్ పాటించాలి, ఇన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుందని మేబీ ఎవరు ఊహించుండరు. ఇది ఒక తమిళనాడు ప్రభుత్వం అమలు చేసింది మొట్టమొదటిగా. అయితే ఇది తమిళనాడుకే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సిస్టమ్ అమలులోకి వచ్చే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇక ఎప్పుడైతే కరోనా మహమ్మారితో సావాసం చేయక తప్పదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా సిద్ధమైనయో, ఎక్కువగా ఈ కరోనా మహమ్మారి ఎలా వ్యాప్తి చెందుతుందో అక్కడ ఖచ్చితంగా ఈ రూల్స్ అన్ని పాటించాలి. అలాగే సెలూన్కి వెళ్ళే వాళ్ళకి నుంచి ఎవరి టవల్ వాళ్ళు తీసుకెళ్లాలట, అక్కడ అందరికీ ఒకే టవల్ వేసి దాని మీద కటింగ్లు చేస్తారంటే కుదరదు. ఎవరి టవల్స్ వాళ్ళు తీసుకెళ్ళాలి, ఆధార్ కార్డు ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి, ముందు అవన్నీ రిజిస్టర్ చేసుకోవాలి, ముందు ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకోవాలి, అప్పుడు వెళ్ళి భౌతిక దూరం పాటిస్తూ ఆ సెలూన్ ముందు ఆ టైం నుంచోవాలి. ఇన్ని చేస్తే చివరికి కటింగ్ చేయించుకోవడానికి ఉంటుంది అనమాట, జుట్టు కత్తిరిస్తారు వాళ్ళు. ఇన్ని రూల్స్ అంటే ఒక రకంగా ఓకే, ఇదంతా మంచి పద్ధతి, డిసిప్లిన్. మన చిన్నప్పటి నుంచి స్కూళ్ళలో ఈ స్టూడెంట్ ని, విద్యార్థులను, పిల్లలను, తల్లిదండ్రులు పిల్లలను ఎందుకు పంపిస్తారు, ఒక డిసిప్లిన్ నేర్చుకుంటారు, జ్ఞానం నేర్చుకుంటారు అనేది. అయితే ఇప్పుడు అవన్నీ కరోనా చాలా మార్పులు తీసుకొచ్చేసింది. ఒక రకంగా పాత పద్ధతులు తీసుకెళ్లింది. విద్యార్థులు కూడా చూడండి, టెన్త్ పరీక్షలు ఒకప్పుడు 6 సబ్జెక్టులు 6 పేపర్లే ఉండేది, ఇప్పుడు ఎన్నో వాళ్ళు 2 పేపర్లే చేసేసి అప్పట్లో 130 మార్కులు, ఇప్పుడు అలాంటి ఏదో పాయింట్లు తీసుకొచ్చేసారు, 10 9 పాయింట్లు 8 పాయింట్లు లాగా. అయితే మళ్ళీ ఇప్పుడు యథావిధి స్థానాన్ని తీసుకెళ్లింది కరోనా. అన్ని పేపర్లు ఒకేసారి ఎగ్జామ్స్ పెట్టలేము అని చెప్పి మళ్ళీ పాత పద్ధతిని తెర మీద తీసుకొచ్చారు. ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని పేపర్లు రాయిస్తున్నారు, 6 పేపర్లతో ఎగ్జామ్ జరుగుతుంది. అంటే చూడండి గతంలో ఎంత శుభ్రంగా ఉండాలి, రాగిసంలో నీళ్లు తాగాలి, రాగిందులో నీళ్లు తాగాలి, అందరూ అదే పని చేస్తున్నారు. ఎందుకంటే రాగిందులో నీళ్లు తాగి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఫ్రిడ్జ్లో చేసిన తర్వాత ఏ రకరకాల ప్లాస్టిక్ బాటిల్స్ లో ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ తాగాడు, వాటి వల్ల ఏం ఉపయోగం చల్లదన్న తప్ప. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్తున్నారు. అలాగే కరోనా మనకి చాలా నేర్పింది, చాలా తీసుకొచ్చింది, మళ్ళీ మంచి మంచి పద్ధతులు అలవాటు చేస్తుంది. ఒక రకంగా మనకి కనిపించిన శత్రువు అయినా మనతో
చేయడం చాలా మంచి పనులు చేస్తుంది చేయిస్తుంది అని కూడా చెప్పచ్చు. అందుకే ఈ సెల్యులర్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటే ఈ కనపడిన శత్రువుతో మనం యుద్ధం చేయొచ్చు. మనందరినీ ఒక దారిలో పెడితే గానీ ఇది వెళ్ళలేమో అనిపిస్తోంది.